హలో అండి, వెల్కమ్ టు చార్వి కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే కదండి, సండే రోజు డామినోలో ఎలా తీసుకుంటే బాగుంటుంది అన్నది చెప్తాను. నేనైతే 350 రూపీస్కి, కేవలం 350 రూపీస్కి నేను నిన్న ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకున్నాము, అది 99 రూపీసు. తర్వాత పిజ్జా బర్గరు నేను ఎప్పుడు కూడా ట్రై చేయలేదు, అస్సలు టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ అసలు ఇది. దీని ప్రైస్ అయితే 109 రూపీస్ మాత్రమే. ఒక పిజ్జా తిన్నంత స్టమక్ అయితే హెవీ అయినట్టు అవుతుంది, అదొక్కటి చాలా టేస్టీగా ఉన్నది. ఇక నెక్స్ట్ నేను 3 ఐటమ్స్ బుక్ చేసినందుకు నాకు ట్రీట్ బాక్స్ కూడా పంపించారు. సండే రోజు మళ్ళీ ఫుల్ హ్యాపీగా స్ట్రీట్ బాక్స్లో నాకు లావా కేక్ పంపించారు. లావా కేక్ చాలా బాగుంటుంది కదా, నాకు చాలా ఇష్టము. అది రియల్ కాస్ట్ అయితే 90 అబో ఉన్నట్టుంటుంది అది. నెక్స్ట్ నేను 109 రూపీస్కి ఒక పిజ్జా అయితే బుక్ చేశాను, అది పన్నీర్ పిజ్జా. నిజంగా 350 పెట్టి కొన్న పిజ్జాకి అలాగే 109, 110, 119 వాటితో కొన్న పిజ్జా సేమ్ ఒకేలా అనిపిస్తాయి. నాకు టేస్ట్ డిఫరెన్స్ అయితే నాకు ఏం తేడా ఏం కనిపించలేదు. 350 పెట్టుకున్న దానికంటే ఇలాగ 100 రూపీస్లో కొనుక్కుని తింటే బెటర్ అనిపించింది నాకైతే. ఇక నేను ఈ 3 కాకపోతే ఏంటంటే, ఈ పిజ్జాలో ఓన్లీ పన్నీరు అలాగే ఆనియన్స్ వేస్తాడు. మనకి ఎన్ని వేసినా కానీ పిజ్జా మెయిన్ అన్నది ఆ రోటీలోనే ఉంటుంది టేస్ట్ అంతా. ఇదైతే 99 రూపీసు. చూసారు కదా ట్రీట్ బాక్స్లో అయితే ఏముందో చూపించేస్తున్నాను. ట్రీట్ బాక్స్లో లావా కేక్ ఉంది. ఇక ఈరోజు అయితే 350కి సండే మాత్రము మంచి ఫుల్ ఎంజాయ్ అన్నమాట. ఇంకా ఈ 3 చూసారు కదా, మీరు కూడా మీ ఇష్టం అండి 350కి ఒక పిజ్జా కొనుక్కుంటారో లేకపోతే ఇలాగా 3 ఐటమ్స్ 4 ఐటమ్స్ ఇలా బుక్ చేసుకుంటారో అన్నది మీ ఇష్టము. చాలా చాలా సూపర్ టేస్టీ ఉన్నాయి అయితే మాత్రము. నేనైతే ఫుల్ హ్యాపీ, అలాగే మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మంచిగా సరిపోతుంది. ఇలా అయితే అందరూ కూడా టేస్ట్ చేయొచ్చు అన్ని రకాలుగాను. ఓకే, చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఎపిసోడ్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బై బై.